ఇండిపెండెన్స్ డే అనగానే ఫ్లాగ్స్ ఎలా గుర్తొస్తాయో కడ్గం సినిమా కూడా అంతే బాగా గుర్తొస్తుంది. దేశభక్తికి కడ్గం సినిమాకి విడదీయరాని బంధం ఉంది. దేశభక్తి అంటే ఏంటో, అసలైన భారతీయుడు అంటే ఎవరో చెప్పే సినిమా ఇది. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్తో వార్తల్లో నిలిచి అద్భుతమైన దేశభక్తిని చాటిన కడ్గం మూవీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1993 ముంబై పేలుడులో వందల మంది చనిపోయారు. ఆ సంఘటన అప్పటికీ కోడైరెక్టర్లుగా ఉన్న కృష్ణవంశీలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తించింది. వాటిల్లో నుంచి కడ్గం స్టోరీ పుట్టింది. అలా రాసుకున్న కథను పక్కకు పెట్టేశారు. తర్వాత డైరెక్టర్గా ఆయన పెద్ద స్టార్ అవటం, పెద్ద పెద్ద స్టార్స్ ఆయన కోసం వెయిట్ చేయటం జరిగింది. కానీ కృష్ణవంశీకి మాత్రం స్టార్స్తో చేయటం పెద్దగా ఇష్టముండదు. వారితో చేస్తే కొన్ని కమర్షియల్ సూత్రాలు తప్పక పాటించాల్సి వస్తుంది. అలా చేస్తే కథ మారుతుంది, తన క్రియేటివిటీ దెబ్బతింటుంది. అందుకే మహేష్ బాబుని లాంచ్ చేసే అవకాశాన్ని కూడా వదులుకున్నారు ఆయన. నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం కృష్ణవంశీని తిరుగులేని క్రియేటివ్ డైరెక్టర్గా నిలబెట్టాయి. హిందీలో శక్తి మూవీ పూర్తయిన తర్వాత ఎప్పుడో రాసుకున్న కడ్గం కథని సినిమాగా చేయాలి అని అనుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ ఆయనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు కూడా ఈ కథని ముగ్గురు స్టార్స్తో చేస్తే ఇక అది మామూలుగా ఆడదు అనే కోరిక ఉంది. కానీ వారిని ఒప్పించటం చాలా కష్టం. అందుకే మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయాలి అనుకున్నారు. శుంకరమధు మురళీగారికి కథ చెప్పగానే ఆయన నిర్మాతగా చేస్తాను అని ఒప్పుకున్నారు. దానితో నెల రోజుల టైం తీసుకొని ఫుల్ స్క్రిప్టు రెడీ చేశారు. కథ స్క్రీన్ప్లేలో సత్యానంద్ సహకారం అందించగా నటుడు ఉత్తేజ్ డైలాగులు రాయటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. అప్పటికే హీరోగా బ్రేక్ పొందిన రవితేజ తన క్యారెక్టర్కి అంత ప్రాధాన్యత లేకపోయినా సింధూరంలో తనకి మంచి రోల్ ఇచ్చాడు అనే కృతజ్ఞతతో ఒప్పుకున్నాడు. ప్రకాష్ రాజుకి మళ్లీ తన సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు కృష్ణవంశీ. ఇక పవర్ఫుల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాగార్జున, వెంకటేష్ వీళ్లు చేస్తే అదిరిపోతుంది. కానీ వీళ్లు చేస్తారా? వెంకటేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. నాగార్జునికి మన్మధుడు షూటింగ్ అయిపోగానే సర్జరీ ఉంది. దానితో శ్రీకాంత్కి ఫోన్ చేశారు కృష్ణవంశీ. తన క్యారెక్టర్ గురించి వినగానే ఫుల్ ఫిదా అయిపోయాడు. కానీ ఎక్కడో చిన్న అనుమానం, నేను చేయగలనా అని. ఆ టైంలో శ్రీకాంత్ వెరీ బిజీ ఆర్టిస్ట్. అలాంటిది కడ్గం మూవీ అయిపోయేదాకా వేరే సినిమా షూటింగ్లో నటించకూడదు అనే కండిషన్ ఒప్పుకొని మరీ చేశారు శ్రీకాంత్. కానీ నిర్మాత మధుగారు మాత్రం, శ్రీకాంత్ లాంటి సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ హీరో ఇలాంటి క్యారెక్టర్ చేస్తే ఎవరూ చూడరు, కావాలంటే ఇంకో 1 కోటి రూపాయలు బడ్జెట్ ఎక్కువ పెడతాను, ఎవరైనా స్టార్ హీరోని తీసుకుందామని అన్నారు. ఆ టైంలో శ్రీకాంత్ కృష్ణవంశీ పక్కనే ఉన్నారు. నేను శ్రీకాంత్ని ఫిక్స్ అయ్యాను, మీరు చేయకపోతే నేను వేరే ప్రొడ్యూసర్ని చూసుకుంటా అని కృష్ణవంశీ అనడం విశేషం. ఇక ఆ మాటతో నిర్మాత ఏమీ మాట్లాడలేదు. మురారీ మూవీతో తనే పరిచయం చేసిన సోనాలి బింద్రే ఒక హీరోయిన్గా, కింగ్ శర్మ, సంగీత మిగతా హీరోయిన్లగా, బ్రహ్మాజీ, శివాజీరాజా, ఆహుతిప్రసాద్, ఉత్తేజ్ తన సినిమాల్లో కనిపించే వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు కృష్ణవంశీ. సింధూరం సినిమాలో రవితేజ పక్కన చిన్న క్యారెక్టర్లో కనిపించిన పృథ్వీ. పృథ్వీ కృష్ణవంశీకి ఎప్పటినుంచో తెలుసు. నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, నాకు 10 రోజుల క్యారెక్టర్ ఇవ్వు అని పృథ్వీ కృష్ణవంశీని అడిగాడు. నీకోసమే ఒక క్యారెక్టర్ రాశాను, 2 రోజులు ఉంటుంది, కానీ నీ లైఫ్ మారిపోతుంది అని కృష్ణవంశీ చెప్పారు. అలా 2002 జులైలో రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. ముందు టైటిల్ ఓం అనుకున్నారు, తర్వాత కడ్గమని మార్చారు. అన్నపూర్ణ, రామానాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది. పద్మాలయ స్టూడియోస్లో ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది. ఉగ్రవాదులు ఎలా ఉంటారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయనకు తెలిసిన ఒక పోలీసాఫీసర్ను కలిసి, ఆ పోలీసాఫీసర్ ద్వారా కొంతమంది టెర్రరిస్టులను కలిసి అధ్యయనం చేశారు కృష్ణవంశీ. 70 రోజులు షూటింగ్ చేశారు. 2.5 కోట్లు బడ్జెట్ అయింది. గ్రాఫిక్స్ కోసం ఈఎఫ్ఎక్స్ సంస్థ వర్క్ చేసింది. హెలికాప్టర్ ద్వారా ఎవరికీ కనపడకుండా చార్మినార్ లొకేషన్ అంతా షూట్ చేశారు కృష్ణవంశీ, కెమెరామ్యాన్ భూపతి. 2002 నవంబర్ 9వ తేదీన అన్సీజన్లో రిలీజ్ అయింది కడ్గం. కృష్ణవంశీ బ్రాండ్ ఇమేజ్, రవితేజ, శ్రీకాంత్ హీరోయిజం, ప్రకాష్ రాజ్ ఇమేజ్ వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. జనానికి సినిమా ఏమర్థం కాలేదు, కానీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. స్టార్టింగ్ ఓంకారం సీన్తో మొదలయ్యే కడ్గం టైటిల్ సాంగు నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్, ప్రతి షాట్ ఎక్సలెంట్ నెరేషన్. ప్రతి సీన్ దేశభక్తితోనూ, ఎమోషన్తోనే కదిలిస్తోంది. సినిమాలో ప్రతి సీన్లో మన 3 రంగుల జెండా ఎక్కడో ఒకచోట ఎగురుతూనే ఉంటుంది. చాలా సన్నివేశాలు మన నరనరాల్లో దేశభక్తిని ప్రవహింపచేస్తాయి. ప్రతి ఒక్కరి చేత మేరా భారత్ మహాన్ అనిపిస్తాయి, జై హింద్ అని గట్టిగా అరిచేలా చేస్తాయి.
వందే మాత్రమని మన మూడు రంగుల జెండాకి సెల్యూట్ చేసేలాగా చేస్తాయి. హిందుత్వం, దేశభక్తి, ముస్లింల జీవితం, టెర్రరిస్టుల కార్యకలాపాలు ఇలాంటి సున్నితమైన విషయాలని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. మధ్య మధ్యలో సినిమా రంగం గురించి ఆసక్తికరమైన విషయాలు తెరపై ఆవిష్కరించారు. బ్రహ్మాజీ సీన్స్, తను చనిపోయాక శివాజీరాజా చెప్పే డైలాగ్స్, ఇండియన్ ఫ్లాగ్ని తగలబెట్టబోతున్నప్పుడు ముగ్గురు హీరోలు అడ్డుకునే సీన్, ప్రీ క్లైమాక్స్ సీన్ దేశభక్తిని కరెక్ట్గా గుండెల్లో దించేస్తోంది. వందే మాత్రం అని థీమ్ సాంగ్ రోమాలను నిక్కబొడుచుకునేలా చేస్తోంది. భారతీయుడంటే ఎవరు, పాకిస్తాన్ ముస్లిం వేరు, ఇండియన్ ముస్లిం వేరు అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. శ్రీకాంత్ ప్రకాష్ రాజ్కి మధ్య మసీదు దగ్గర జరిగే సీన్కు అందరూ చప్పట్లు కొట్టాల్సిందే. శ్రీకాంత్లో ఇంతటి యాక్టర్ ఉన్నాడా అని అందరినీ ఆశ్చర్యపరిచింది ఖడ్గం. తన కెరియర్లోనే ఇది టాప్ ప్లేస్లో ఉంటుంది. అసలు సినిమా అంతా ఇంటెన్సిటీ మెయింటైన్ చేసిన శ్రీకాంత్ యాక్షన్కి హ్యాట్స్ ఆఫ్. రవితేజ ఎప్పట్లాగానే తన ఎనర్జీతో ఆకట్టుకోగా ప్రకాష్ రాజ్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకాంత్తో జరిగే కన్ఫర్మేషన్ సీన్స్లో అద్భుతమైన నటన కనబరిచారు. సంగీత, సోనాలి బింద్రే ఉన్న కాసేపు అలరించగా సంగీత ఒక్క ఛాన్స్ అంటూ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర పోషించారు. టెర్రరిస్టుగా షఫీ భయంకరమైన నటనను కనబరిచారు. తనకిదే ఫస్ట్ మూవీ కావటం విశేషం. ఇక పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఇండస్ట్రీలో నిలిచిపోయారు. కృష్ణవంశీ ముందుగా చెప్పినట్లు తన లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా మేజర్ క్రెడిట్ కృష్ణవంశీగారికే ఇవ్వాలి. ఆయన బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మెయిన్ హైలైట్గా నిలుస్తోంది. వందే మాత్రం అనే థీమ్ సాంగ్ ఒక్కటి చాలు దేవిశ్రీ ప్రసాద్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవటానికి. ప్రతి పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమాలో నటించిన ప్రతి క్యారెక్టర్కి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది, నటులుగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమానే వాళ్ళందరికీ ఒక బ్రేక్ అనే చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం నభూతో న భవిష్యతి. ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఖడ్గం.